ఆరో నెల ఆరో రోజు అన్నప్రాసన ఆరో నెల ఆరో రోజు మా ఇంటి ఆచారం అండి శాస్త్రం అండి మా ప్రాంతంలో అలాగే చేసుకుంటారండి అంటూ ఉంటారు ఆరో నెల ఆరో రోజు శాస్త్రవాక్యం అది ఏమన్నా ఆచారం అంటే ఎట్లా ఉండాలి ఒక పురాణమైన ఆచారాన్ని సమర్థించాలి ఒక శాస్త్రమైన ఆచారాన్ని సమర్థించాలి వేదం వైదికమైన ఆచారాన్ని సమర్థించాలి అది సదాచారం అవుతుంది మూడు సమర్థించినవి దురాచారాలు అవుతూ ఉంటాయి ఒక శిశువుకి మనం అన్నప్రాశనం చేస్తే ఆ అన్నప్రాసన ముహూర్త అంశం వాడి జీవితానికి మొత్తానికి కూడా ఆరోగ్యానికి సంబంధించి సుఖంగా ఉంటాడు అని ఉద్దేశం చేస్తూ ఉంటాం అన్నప్రాసన అలా చేస్తున్నప్పుడు శాస్త్రంలో బలానా నక్షత్రాల్లో మీరు అన్నప్రాశనం చేసుకోండి బలానా వారాల్లో మీరు అన్నప్రాసన చేసుకోండి మరి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు అలాగే తిథులు చెప్పుకుంటూ వచ్చాడు దానికి సంబంధించి గ్రహాలు ఏ గ్రహం ఎక్కడుంటే అన్నప్రాసన ముహూర్తానికి దానితో వచ్చేటువంటి చెడు ఫలితాలు ఏమిటి మంచి ఫలితాలు అని చెప్పుకుంటూ వచ్చాడు కుష్ఠీ ఈ తనుకలే చంద్రే సదా భిక్షుక ఆ దశమస్థానం దశమస్థానం భోజనే దశమే శుద్ధి అన్నప్రాసన ముహూర్తాన్ని దశమస్థానం శుద్ధిగా ఉండాలయా ఒకవేళ లగ్నంలో కనుక రవి ఉంటే కుష్ఠి ఈ లగ్నంలో రవి ఉంటే కనుక అన్నప్రాసన ముహూర్తం పెడితే వాడికి కుష్ఠరోగం వస్తున్నాయా మరి చంద్రుడు కనుక లగ్నంలో ఉంటే వాడు సదా భిక్షు అవుతాడు అడుక్కుతుంటూ ఉంటాడు ఆ ఫలితాలని చెప్పుకుంటూ వచ్చాడు నువ్వు సనాతన ధర్మాన్ని నమ్మేవా నీకు ఈ ముహూర్త శాస్త్రం కావాలి ముహూర్త శాస్త్రాన్ని నమ్మేవు కాబట్టి దాని ప్రకారంగా ఫలితాలు వస్తాయని భావించాలి ఆ ఇవన్నీ సైన్సా అంటే ఇక్కడ సైన్స్ గురించి నీకు సంబంధం లేదు నేను శాస్త్రాన్ని నమ్మాను శాస్త్రాన్ని శాస్త్రంగా తెలుసుకుని అనుకుంటున్నాను కాబట్టి నువ్వేం చేయాలి ఇక్కడ శాస్త్ర సంబంధమైన అంశాలు మాత్రమే నాకు చెప్పాలి శాస్త్ర సంబంధమైన అంశాలు చెప్పు అందులో ఏమిటి ఇక్కడ ఏమైనా శాస్త్రంలో ఆరో నెల ఆరో రోజున ఎక్కడైనా రాసిందా ఎక్కడా రాసలేదండి శాస్త్రంలో ఆరో నెల ఆరో రోజు అన్నప్రాక్షణం చేసుకోమని ఎక్కడా రాసలేదు మళ్ళీ దట్టా తీసుకొచ్చారు వాళ్ళ ఇష్టం తీసుకొచ్చి ప్రవేశపెట్టేశారు ఇదే శాస్త్రం అంటున్నారు ఇట్లా అమలు చేస్తుంది అంటున్నారు చేసుకుంటున్నారు ఇక్కడ మూ ఐదవ మాసంలో ఏడవ మాసంలో తొమ్మిదవ మాసంలో అన్నప్రాసన ఆడపిల్లలకి చేయండి ఆరో మాసంలో ఎనిమిదో మాసంలో పదో మాసంలో మగపిల్లవాడికి చేయండి అని చెప్పారు శిశుముహూర్తాల విశేషాలకి సంవత్సర సూతకాలు ఉన్నాయని మౌఠఠియాదులు అడ్డున్నాయని ఇవేం లేవు ఈ ఆరో నెల ఆరో రోజు వచ్చేసరికి ఒకవేళ అమావాస్య వచ్చింది అనుకోండి మనకి డేట్ల ప్రకారం లెక్క కదా అనేవాళ్ళు ఉన్నారు పైత్యంతో డేట్ల ప్రకారంతో ఎట్లా అవుతుంది మన క్యాలెండర్ కాదు అది నువ్వు శాస్త్రాన్ని మాట్లాడుతున్నావు ముహూర్తం కావాలంటున్నావు ఆరు నెలల ఆరు రోజు అమావాస్యరికి అమా అనుమానం వచ్చేసింది మళ్ళీ ఆ ఆరు నెలల ఆరు రోజు ఒక గ్రహణం వచ్చింది నీకు అనుమానం వచ్చేస్తుంది కాదు అది శాస్త్రం కాదు కాబట్టి ఇక్కడ నీకు అనుమానం వచ్చింది ఇదే శాస్త్రం అనుమానం లేకుండా చెప్పింది గ్రహ బలాలు కుదిరినప్పుడు తిరివ నక్షత్రాలు కుదిరినప్పుడు ముహూర్తం చేసుకోండి రా అని చెప్పి ప్రతి గ్రంథంలోనూ కూడా ఉంది సరే నేను చెప్పింది మీరు నమ్మాలి నమ్మక్కర్లేదు పక్కన పెడదాం సరదాగా వ్యాశ్యాలకి వెళ్ళి మీకు దగ్గరలో ఏదైనా బుక్ షాప్స్ ఉంటే మన విజయవాడ అనుకోండి శివకామేశ్వరి గ్రంథమాల సత్యనారాయణపురంలో ఉంది అలాగే శివరామ క్షేత్రంలో భారతీయ గ్రంథమాల ఉంది అలాంటి షాపుల్లోకి వెళితే మొత్తం అన్ని రకాల పుస్తకాలు ముహూర్త శాస్త్ర పుస్తకాలు దొరుకుతాయి రాజమండ్రి మోహన్ పబ్లికేషన్స్లోకి వెళ్ళచ్చు గోలపూడి వీరస్వామి షాపులోకి వెళ్ళచ్చు ఇలా కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలు అమ్మేటువంటి షాపుల్లోకి వెళ్ళి కూర్చుని ఒక్కసారి ముహూర్త గ్రంథాలను తిరగేయండి అన్నప్రాసన ఇండెక్స్లో చూసుకోండి ఆ పేజీ దగ్గరికి వెళ్ళండి ఆరో నెలలో ఆరో రోజులో ఏ గ్రంథంలో అయినా చేయమని అక్షరాభ్యాసం చేయమని అది అన్నప్రాసన చేయమని రాసి ఉందా లేదు లేదని మా ఇంటి ఆచారం మాకు ఇది శాస్త్రం అంటే ఎట్లా కుదురుతుంది మంగళవారం అనుకోండి అనుమానం వచ్చేస్తుంది ఎవండి ఆరు ఆరో రోజు మంగళవారం వచ్చింది ఇంతకీ అవసరమైతే తిథుల ప్రకారంగా ఆరో రోజు చూసుకోవాలా డేట్ల ప్రకారం ఆరు రోజు చూసుకోవాలి కూడా మళ్ళీ అనుమానమే వీళ్ళకి మనకి అంతా కూడా మన సాంప్రదాయం సనాతన ధర్మం పంచాంగం ఆధారం చేసుకున్నాయి పంచాంగం ప్రకారమే రోజులు లెక్కేసుకోవాలి పంచాంగం ప్రకారమే నెలలు లెక్కేసుకోవాలి కానీ ముహూర్త శాస్త్రం చెప్పినట్టుగా ముహూర్తమే తిదివార నక్షత్రాలతో కూడుకున్న ముహూర్తానికి అన్నప్రాసన చేయాలి ఖచ్చితంగా నన్ను శాస్త్రాన్ని నమ్ముతున్నాను శాస్త్రంలో ఇలా చేసుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుందని ఉంది ఆ భవిష్యత్తుతో పాటు ఆరోగ్యం ఈ అన్నప్రాసన ముహూర్తం మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈ ముహూర్తాన్ని బలమైన ముహూర్తాన్ని చేయాలి తప్పితే ఆరో నెల ఆరో రోజు ముహూర్తం చేయడం అది సాంప్రదాయం దుష్ట సాంప్రదాయంలో మొట్టమొదటి రకమైన దుష్ట సాంప్రదాయం ఇది కాదు అంటే మీరు ఫస్ట్ స్టెప్ మీరే గ్రంథాలు తీసి చూసుకోండి ఏ గ్రంథం సపోర్ట్ చేయాలా ఏ మహర్షి సపోర్ట్ చేయాలా నెక్స్ట్ స్టెప్ మీరు ఇది కాదు అనుకుంటే కనుక పబ్లిక్లో పండితులతో చర్చ చేసుకోండి పండితులు కూడా దీన్ని కాదనరు మన సనాతన ధర్మానికి భగవంతుడు అదృష్టవశాత్తు ఆది శంకరాచార్య స్వామి రూపంలో వచ్చి పీఠాలు ఏర్పాటు చేసి జగద్గురువులను ఏర్పాటు చేశారు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన శాస్త్ర సంబంధమైన విషయాలకి ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలకి ఏదైనా అనుమానం వస్తే వాళ్ళ దాని తీర్చుకోవచ్చు ఈ సిద్ధాంతం ఎట్లా చెప్తున్నాడు ఆ సిద్ధాంతం ఎట్లా చెప్తున్నాడు తేడా వచ్చిందండి ఏమిటంటే గురువుల దగ్గరికి వెళ్ళండి జగద్గురుల దగ్గరికి వెళ్ళండి వాళ్ళని అడగండి అయ్యా ఆరో నెల ఆరో రోజు అన్నప్రాసన చేసుకోవడం కరెక్టా ముహూర్తాలు ప్రకారం చేసుకోవడం కరెక్టా జద్గురులు ఖచ్చితంగా చెప్తారు శాస్త్రం ప్రకారం చేసుకోవాలి రాబాయి ఆరు నెలల రోజు కాదని విన్నాకైనా మారండి మాకు శాస్త్రం తెలియదు మాకు తోచిందే శాస్త్రం శాస్త్రంలో ఉన్నా మేము ఆచరించాం జగద్గురువులు చెప్పినా ఆచరించాం అంటే ఇంకా సనాతన ధర్మానికి మీరు చేసేటువంటిది న్యాయం కాదు వ్యవస్థ ధర్మాన్ని పాడు అవుతుంది అప్పుడు ఇంకా మీ యోగం మీకు ఎట్లా ఉంటే అలా రాసిపెట్టు ఉంటూ ఉంటుంది ఆత్ ఆధ్యాత్మికంగా మన సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా ఆరో నెల ఆరో రోజు అన్నప్రాసన చేయవద్దని చెప్పేసి ప్రత్యేకించి ప్రార్థిస్తూ మీరు మంచి ముహూర్తాన్ని చూసుకుని ఆ ప్రకారంగానే అన్నప్రాసన చేయమని చెప్పేసి సూచిస్తూ స్వస్తి